ఒకడు వస్తాడు ఏనాడో కట్టుకున్నటువంటి గుడిని కూల్చేస్తాడు ఇదేంటి అని ఎవరైనా చేస్తే మతోన్మాదం అంటాడు ఇదేంటి అని ప్రశ్నిస్తే ఇంకొకడు వస్తాడు గుడి దగ్గర ఉన్నటువంటి సగం భూమిని కబ్జా చేసేసి ఏ షాపో కడతాడు లేకపోతే ఇంకోటి ఏదో కడతాడు అదేందయ్యా గుడి కోసం ఎవరో దాతలు ఇచ్చింది కదా నీ డబ్బులతో నువ్వు కొనలేదు నీ డబ్బుతో నువ్వు కట్టలేదు ప్రభుత్వంది పది బేసల సంబంధం లేదు శతాబ్దాల క్రితమే నమ్మినటువంటి విశ్వాసులు ఇచ్చినటువంటి సొమ్ములతో లేదంటే వాళ్ళు ఇచ్చిన భూమిలో కట్టినటువంటి గుడి పక్కన ఉన్నటువంటి ప్రదేశాన్ని నువ్వెట్ట కబ్జా చేస్తూ అంటే మీరు మతోన్మాదులు మా మానవత్వం లేదా అంటాడు వాడికి పక్కన చప్పట్లు కొట్టేవాళ్ళు మరికొంతమంది ఉంటారు ఈ మహామేధావుల కారణంగా జరుగుతూ వచ్చింది ఏంటంటే పాకిస్తాన్లో మన వాళ్ళని ఊచకోత కోసి శవాలని రైళ్లల్లో పంపిస్తే ఇక్కడ చూసుకుంటూ వాళ్ళు మరీ సరిగ్గా లేరయ్యా అనేసి మన దగ్గర కంట్రోల్ చేస్తాం అలాగే ఇక్కడ మత మార్పిడి చేస్తుంటే ఏం చేస్తాం మన మతంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేవయ్యా అని వాళ్ళ మతంలో ప్రాబ్లమ్స్ లేవా అని అడగం మనం మతం అనేటువంటిది వ్యక్తిగతం అంటాం బట్ అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి అందులో వెతుకుతాం ఇక్కడ బేసిక్ ఏమైపోతుందంటే ఎవరైతే అతి సహనంతో కూర్చుంటున్నారో వాళ్ళని మతోన్మాదులుగా ప్రపంచానికి చూపెడుతున్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మేధావి వర్గంతోనే భారతదేశానికి ప్రమాదం వచ్చి పడినటువంటి సందర్భం అందుకనే ఇరాన్ నుంచి పారిపోయాం ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయాం పాకిస్తాన్ నుండి పారిపోయాం బంగ్లాదేశ్ నుండి పారిపోయాం కాశ్మీర్ నుండి పారిపోయాం బెంగాల్ నుండి తరిమివేయబడ్డాం అయినా మనం సహనవాదులని నిరూపించుకోవడానికి ఇంకెంతకాలం భరిస్తూనే ఉందాం ఎందుకు ప్రశ్నించలేం తప్పు మనదైతే సరిదిద్దుకుందాం తప్పే చేయకుండా ఉన్మాదులని పేరు వేస్తుంటే నిగ్గతీయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది ఎక్కడ ఉన్మాదం చూపించాడ్రా అని ఎందుకు అడగలేము ఉన్మాదం చూపించే తాలిబన్లని ఒక్క మాట మాట్లాడలేనటువంటి వాడు వచ్చి మన దగ్గరకు వచ్చి మనల్నే ఉన్మాదులుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటే స్వయంగా ఒక మతాన్నే హననం చేసేస్తూ అక్కడ మా అదేమంటే అభివృద్ధి కోణం అని చెప్తున్నటువంటి చైనాని ఏమనలేనోడు అది గొప్ప దేశం గొప్పగా ఆలోచిస్తోంది భవిష్యత్ తరాలకని మాట్లాడేవాడు ఇక్కడ అదే విధమైనటువంటి సంస్కరణ అలాంటి దుర్మార్గపు సంస్కరణ కాదు కొంచెం ఈ కాలపు అనుగుణంగా చదువులు చదివిద్దామంటే నువ్వు వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నావు అని మాట్లాడేవాడిని మేధావిగా చూపించేటువంటి దౌర్భాగ్యంతో కూడిన మీడియాని ఎందుకు ప్రశ్నించాం మేధావిని ఎందుకు ప్రశ్నించాం ఇది మార్పు రాకపోతే రేపు పొద్దున మనం ఎక్కడికి వెళ్ళి బతకాలి అనేదాన్ని మనకి మనం చర్చించుకోవాల్సిన సందర్భం వస్తుంది